Hi friends, hi everyone, welcome back to our YouTube channel. సో ఈరోజు ప్రధానమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి వార్తలు మనకు ప్రధానమైనటువంటి పత్రికల్లో ఏమేమి వచ్చాయో దానికి సంబంధించినటువంటి విషయాలు చూద్దాము సో ఫస్ట్ మేజర్గా వచ్చేసి మనకు డిఎస్సికి రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తున్నట్టుగా మనకు సమాచారం సో ఈరోజు అదే ప్రధానమైనటువంటి ఆర్టికల్గా వచ్చింది సో ఫైల్ నిన్ననే విద్యాశాఖ మరి పంపించారు అని చెప్పేసి మనకు నిన్న రావడం జరిగింది దాని గురించి చూసినట్లయితే ఆరు సంవత్సరాల తర तरवा मरी వచ్చేటటువంటి ఈడీఎస్సిలో ఇంత తక్కువ పోస్టులు ఉంటాయని చెప్పేసి అసలు ఏ అభ్యర్థి కూడా ఎక్స్పెక్ట్ చెయ్యడు అసలు చాలా అంటే చాలా తక్కువ ఫస్ట్ పదహారు వేల ఉపాధ్యాయ ఖాళీలు అన్నారు దాని తర్వాత పదమూడు వేల ఉపాధ్యాయ ఖాళీలు అన్నారు మొన్నటికి మొన్న ఒక నెల క్రితం జరిగినటువంటి మంత్రి ఉపసంఘంలో ఏదైతే ఉందో మంత్రివర్గ ఉపసంఘంలో కూడా ఓ తొమ్మిది వేల పోస్టుల వరకు మేము నోటిఫికేషన్ వేస్తాము అన్నట్టుగా సమాచారం ఇచ్చారు కానీ మళ్ళీ ఇప్పుడు చూసినట్లయితే ఐదు వేల ఐదు వందలు దాదాపుగా ఒక మూడు నాలుగు వేల పోస్టులకు కోత పెట్టింది ప్రభుత్వము సో ఇవే పోస్టులు ఫైనల్గా చేసి మరి నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధమైతే అవుతున్నట్టుగా తెలుస్తుంది సో వీడియోని చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ యొక్క వీడియోని మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఓకేనా సో సర్దుబాటు తర్వాత అవసరం అంతవరకే ఉందంట ఐదు వేల ఐదు వందల వరకే అవసరం ఉందంట అంతకుమించి అవసరం లేదంట పదకొండు వేల పాఠశాలలకు రాత్రి కాపలాదారులు ప్రాథమికంగా నిర్ణయించినటువంటి ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం అయితే తీసుకోరంట రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో కొత్తగా ఐదు వేల ఐదు వందల వరకు ఉపాధ్యాయ ఖాళీలనే భర్తీ చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చింది విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల మంది ఉపాధ్యాయులను ఆయా పాఠశాలలో సర్దుబాటు చేశాక ఓ ఈ అంచనాకు వచ్చినట్లు తెలిసిందనమాట అంటే ఇది సర్దుబాటు అయిపోయిన తర్వాత తీసినటువంటి ఫిగర్ నటిది సో వాస్తవానికి జూలై ఏడున మన ఊరు మనబడిపై జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో నేను చెప్పాను కదా తొమ్మిది వేల మూడు వందల డెబ్బై పోస్టుల ఉపాధ్యాయ ఖాళీలను టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ టీఆర్టీ ద్వారా భర్తీ చేయాల్సి ఉందని ఐదు వేల మంది మిగులు ఉపాధ్యాయులను సర్దుబాటు చేశాక కూడా నియామకాలు పూర్తయ్యే వరకు మనకు పదమూడు వేల ఆరు వందల ఎనభై నాలుగు మంది విద్యా వాలంటీర్ల అవసరం ఉందని విద్యాశాఖ ప్రతిపాదించింది అనంతరం పూర్తి స్థాయిలో కసరత్తు చేశాక ఐదు వేల ఐదు వందలు వరకు కొత్త నియామకాలు జరపాల్సి ఉంటుందనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం కొద్ది రోజుల క్రితం ఓ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మరికొందరు ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ అధికారిని కలిసి చర్చించగా ఐదు వేల ఐదు వందలు ఖాళీలను మాత్రమే భర్తీ చేస్తామని వెల్లడించారు అయితే నాలుగు వేల పోస్టులకు కోత పడినట్లే సెప్టెంబర్ పదిహేనున మరి టెట్టు పరీక్ష నిర్వహిస్తున్నారు కాబట్టి ఆ పరీక్ష తర్వాత దాని పరి ఫలితాల వెల్లడి తర్వాత టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది సో భారీగా అయితే కోతపడనున్నది ఇంత తక్కువ పోస్టులు ఉంటాయని చెప్పేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు వీటిల్లో దాదాపుగా ఒక మూడు వేల పోస్టులు ఎస్జిడి పోస్టులు ఉంటే రెండు వేల చిల్లర పోస్టులు అందులో స్కూల్ అసిస్టెంట్ ఎల్పిటి ఇవన్నీ కలిపి అందులోనే ఇచ్చారన్నమాట సో ఇంత తక్కువ ఆరు సంవత్సరాల తర్వాత డిఎస్సి వస్తుంది పక్క రాష్ట్రంలో ఏపీలో చూసినట్లయితే సంవత్సరానికి ఒక డిఎస్సి వేస్తున్నారు వాళ్ళు ఇంతకన్నా ఎక్కువ పోస్టులనే ఫిల్ అప్ చేస్తున్నారు సో అంత దరిద్రమైన పరిస్థితి తెలంగాణలో ఉందని చెప్పవచ్చు సో మళ్ళీ స్వచ్ఛ కార్మికుల నియామకం జరుపుతున్నారంట రాత్రి పా ప్రభుత్వ పాఠశాలలో రాత్రి కాపలాదారులుగా వాళ్ళని నియమిస్తున్నట్టు వాళ్లకు నెలకు రెండు వేల ఐదు వందల వేతనం ఇవ్వనున్నట్లుగా ఇక్కడ చెప్పారు టీఆర్టీ ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ముందే ప్రకటన ఇవ్వాలంటున్నటువంటి నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పాఠశాలల్లో ఇరవై వేలకు పైగా ఖాళీలు విద్యార్థులు లేక మూతబడుతున్న స్కూళ్ళు సర్దుబాటు పేరుతో కొంతమంది పిల్లలున్న స్కూళ్ళ మూతివేత్త మూ స్కూళ్ళ మూత ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఇంత కొరత ఉన్నా కానీ ప్రభుత్వానికి మాత్రం మరి సర్దుబాటు విషయం అయితే చేశారు సర్దుబాటు చేసిన తర్వాత మరి ఐదు వేల ఐదు వందల పోస్టులు మాత్రమే అవసరమన్నట్టుగా నిర్ణయించారు ఐదేళ్ళుగా ఐదు లక్షల మందికి పైగా ప్రిపేర్ అవుతున్నారు దీనికోసానికి అసలు ఇంత నిరుద్యోగ మళ్ళా మళ్ళా నిరుద్యోగులు మళ్ళా పెరిగిపోతారు ఈ ఇంత పరిస్థితి ఉంటే ఐదు వేల పోస్టులు ఎవరికి సరిపోతాయండి అసలు అసలు ప్రిపేర్ అయ్యేటోళ్ళు లక్షల్లో ఉన్నారు ఖాళీలు కూడా ఉన్నా కానీ మరి ఇంత తక్కువ తీయడం అయితే చాలా ఘోరమైన పరిస్థితి ఇది నల్గొండ జిల్లాలో ఆయా పాఠశాలలో ఈ పరిస్థితి ఉందని చెప్పేసి మనకి ఈరోజు ఆర్టికల్ రావడం జరిగింది సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండా తొండ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో తొంభై ఆరు మంది విద్యార్థులు ఉన్నారు ఏడాదిన్నరగా ఆ స్కూల్లో హిందీ సోషల్ చెప్పే స్కూల్ అసిస్టెంట్లు లేరు దీంతో ఎస్జిటిలతోనే లాగిస్తున్నారు మరి ఒకవైపున చూసినట్లయితే బీఈడి వాళ్ళకి మరి ఇది ఎస్జిటి పోస్టులకు అర్హత లేదు అని చెప్పేసి అన్నారు ఎస్జిటి పోస్టులు వాళ్ళు ఎస్జిటి డిఎడ్ చేసి డిగ్రీ చేసి వాళ్ళు ఏంటి మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ కొడతారు ఆ పోస్ట్ చెప్పగలుగుతారు కానీ ఒక బీఈడీ చేసిన అభ్యర్థి చిన్నపిల్లలకు బోధించలేరు అని చెప్పేసి చెప్పడం కూడా కొంచెం వివాదాస్పదమే నేను ఎవ్వరికి నేను ఇటు డిఏడ్ వాళ్ళకి సపోర్ట్ కాదు బీఏడ్ వాళ్ళకి సపోర్ట్ అని కాదు కానీ కొంచెం ఒక విధంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నాను పది రోజుల్లో ఏడబల్యూ మెరిట్ జాబితా అని చెప్పేసి ఇచ్చారు టీఎస్పిఎస్సి ఆ వెంటనే తుది ఫలితాల వెళ్ళడి కసరత్తు ముగి ముగించిన టీఎస్పిఎస్సి తొలిసారి నార్మలైజేషన్లో మార్కుల లెక్కింపు చేశారు నార్మలైజేషన్ నార్మలైజేషన్ కమిషన్పై ఏం చేసిందంటే ఇక్కడ ఇచ్చారు మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని చదవచ్చు అసలు నార్మలైజేషన్ ఇప్పుడు మనకు దీంట్లో పోలీసు నియామకాల్లో చూస్తున్నాం కానీ తొలిసారి టీఎస్పిఎస్సి కూడా నార్మలైజేషన్కి సంబంధించినటువంటి మరి ప్రాసెస్ని స్టా అమలు చేశారు ఆ ఫార్ములా ఏ విధంగా చేశారు ఏంటి అనేది ఇక్కడ నాలుగు స్టెప్లు ఇచ్చారు స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ స్టెప్ ఫోర్ ఇవి మీరు చూసుకోవచ్చు స్క్రీన్షాట్ తీసి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో చాలా లెంతిగా అవుతుంది కాబట్టి తర్వాత టెట్టు టెట్టు పరీక్షకు రెండు లక్షల ఎనభై మూడు వేలకు పైగా దరఖాస్తులు అయితే వచ్చాయి మనకు ఇక్కడ పేపర్ వన్కు చూసినట్లయితే ఎనభై వేల తొమ్మిది వందల తొంభై పేపర్ టూకు ఇరవై వేల మూడు వందల డెబ్భై దరఖాస్తులు రాగా ఈ రెండు పేపర్లకు హాజరయ్యే వాళ్ళు ఒక లక్ష ఎనభై రెండు వేల రెండు వందల అరవై మంది దరఖాస్తులు చేసుకున్న దరఖాస్తు చేసుకున్నారు దీంతో మొత్తం కలిపి రెండు లక్షల ఎనభై మూడు వేల ఆరు వందల ఇరవై దరఖాస్తులు అయితే వచ్చాయని చెప్పేసి ఈరోజు మనకు రావడం జరిగింది నేడు వెబ్సైట్లో ప్రాథమిక కీ పెడుతున్నారు టీఎస్పిఎస్కి సంబంధించింది ఇది భూగర్భ జలశాఖలో నాన్ గెస్టెడ్ గెస్టెడ్ రాత పరీక్షల రెస్పాన్స్ షీట్లు ప్రాథమిక కీలను ఓఎంఆర్ కూడా ఇస్తారంట టీఎస్పిఎస్సి గురువారం విడుదల చేయనున్నది సెప్టెంబర్ పదహారు వ పదహారు వరకు సారీ సెప్టెంబర్ పదహారు వరకు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని అభ్యంతరాలను పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు తెలపాలని టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనిత రామచంద్రన్ సూచించారనమాట సో ఇవి ఈరోజు మెయిన్గా వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం సో వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్